हेलो कोच लवर्स इंतवरकु मीरु एवरैना मन चैनल सब्सक्राइब चेसुकोकपोयिनट्लयिते इप्पुडे किंदन उन्न रेड कलर सब्सक्राइब बटन प्रेस चेयंडि अलागे दानि पक्कन उन्न बेल ऐकान कूडा एक्टिवेट चेसुकोंडि अला चेस्ते मीरु मन पीएसबीडी फैमिलीलो मेंबर गा अयिपोतारु श्राहा अंड लता इद्दरु कूडा चाला मंचि बेस्ट फ्रेंड्स చిన్నప్పటి నుంచి కూడా కలిసి చదువుకునేవారు ఒకసారి లత అండ్ స్నేహకు మధ్య ఒక డిస్కషన్ వస్తుంది అదేంటంటే డార్క్ వెబ్ గురించి వెంటనే అప్పుడు స్నేహ అండ్ లత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ లత స్నేహతో ఉంటుంది చూడు స్నేహ మనం అనుకుంటున్నట్టు అండ్ అంతేకాకుండా మనం ఇంతవరకు కూడా మన మిస్ చెప్పింది విన్నాం కదా డార్క్ వెబ్ అనేది చాలా డేంజర్ అండ్ అంతేకాకుండా డార్క్ వెబ్లో నిజంగానే ఓపెన్ చేసి ఒక అమ్మాయి కూడా నిజంగా చనిపోయింది అని కూడా చెప్పారు ఇదంతా కూడా చాలా నిజం అండ్ చాలా డేంజరస్ కూడా ఎవరు కూడా డార్క్ వెబ్ని ఓపెన్ చేయకూడదంట అండ్ నీకు ఇలాంటి విషయాలపై కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ కదా సో దయచేసి దీని గురించి తెలుసుకున్న విషయాన్ని ఇంతటితోనే వదిలే సో ఎప్పుడు కూడా నువ్వు ఇంకా ఆ డార్క్ వెబ్ జోలికి కానీ ఇంకా దాన్ని ఓపెన్ చేయడానికి ఎంటి పరిస్థితుల్లో కూడా ట్రై చేయకు అని చెప్తుంది లత చెప్పినటువంటి మాటలన్నీ కూడా వినటువంటి స్నేహ అంతటికీ ఓకే అంటుంది సరే లత నువ్వు చెప్పినట్లే నేను మాత్రం దాన్ని ఓపెన్ చేయను ప్రామిస్ అని చెప్తుంది కానీ మనసులో పుట్టుకతోనే ఇటువంటి విషయాలపై జిజ్ఞాస కలిగినటువంటి స్నేహ మాత్రం ఎలా అయినా సరే డార్క్ వెబ్లోకి ఎంటర్ అవ్వాలి అండ్ అంతేకాదు అందులో రెడ్ రూమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి నిజంగానే అక్కడ మనుషులు వేధిస్తారా నిజంగానే మనుషులు చిత్రహింసకు గురి చేస్తారా అందులో నిజంగానే దెయ్యాలు ఉంటాయా అవి నిజంగా మనతో కమ్యూనికేట్ చేస్తాయా అన్న అనేక విషయాల గురించి స్నేహ మాత్రం డీప్గా ఆలోచించడం మొదలుపెడుతుంది ఆ రోజు రాత్రి వాళ్ళ అమ్మగారు పెట్టిన భోజనం కూడా సరిగ్గా తినకుండానే తన రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటుంది ఆ రూమ్ మొత్తం చాలా డార్క్ చేసేస్తుంది అండ్ అంతేకాదు ఆ రూమ్ అంతా చాలా చీకటిగా ఉంటుంది కూడా ఆ తర్వాత స్నేహ వెంటనే పవర్ కేబుల్కి ఒక ప్లగ్ తగిలించి ఆ తర్వాత తన ల్యాప్టాప్కి ఛార్జర్ని కనెక్ట్ చేస్తుంది ఇంకా ల్యాప్టాప్ని ఓపెన్ చేసి డార్క్ వెబ్ గురించి సెర్చ్ చేస్తూ ఉంటుంది తిను డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడానికి ముందుగానే టోరెంట్ వెబ్ని ఇన్స్టాల్ చేసుకుని ఉంటుంది ఆ తర్వాత దాని సహాయంతో డార్క్ వెబ్లోనికి వెళ్తుంది అలా స్నేహ డార్క్ వెబ్లోనికి వెళ్ళగానే ఏదో తెలియని ఫీలింగ్ ఇంకా ఏదో తెలియని కొత్త విషయాన్ని నేర్చుకున్నటువంటి అదొక ఫీలింగ్ వచ్చి ఈమె ఒళ్ళంతా కూడా గూస్ బంప్స్ వస్తాయి ఆ తర్వాత జిజ్ఞాసగా స్నేహ అలా డార్క్ వెబ్లో వెతుకుతూ ఉంటుంది ఆ తర్వాత ఫైనల్గా ఆమె చాలా ఫామ్స్ని ఫిల్ చేయాల్సి వస్తుంది అందులో ప్రతి ఫామ్ని ఫిల్ చేసిన తర్వాత ఎట్టకేలకు రెడ్ రూమ్లోకి ఎంటర్ అవుతుంది ఇక ఆమె రెడ్ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత వెంటనే మీద నుండి ఒక పాపప్ మీరు దీన్ని చూడడానికి ఇబ్బంది పడవచ్చు లేదంటే ఇప్పుడు మీరు దీన్ని స్కిప్ చేసేయచ్చు లేదంటే ఎలో చేయండి లేదంటే స్కిప్ చేసేయండి అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కానీ స్నేహకు మాత్రం అదేంటో తెలుసుకోవాలని చెప్పి ఎలో మీద ప్రెస్ చేస్తుంది ఆ తర్వాత సడన్గా ఆ ల్యాప్టాప్ యొక్క మానిటర్ అంటే ఆ ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ అంతా కూడా ఉన్నట్టు సడన్గా బ్లాక్గా మారుతుంది బ్లాక్లో ఏమీ కూడా కనిపించదు కానీ ఏదో ఒక షాడో అలా కాస్త ఆ రూమ్లోనికి వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది ఇంకా ఉన్నట్టు సడన్గా అక్కడ ఒక రెడ్ లైట్ వెలుగుతుంది అక్కడ ఒక అమ్మాయిని తాళ్ళతో కట్టేసి ఉంటారు ఆ తర్వాత ఆ అమ్మాయిని తాళ్ళతో కట్టేసి ఉంచిన తర్వాత ఆ రెడ్ లైట్ దగ్గరికి తీసుకువచ్చి ఒక తెలియని వ్యక్తి వచ్చి పడేసి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆ అమ్మాయి గట్టిగా అరుస్తూ ఉంటుంది అండ్ చాలా భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది తనని కాపాడమని అండ్ హెల్ప్ మీ అని చెప్పి అరుస్తూనే ఉంటుంది కానీ ఏ ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోరు దానికి కారణం ఒకవేళ ఎవరైనా సరే రెడ్ రూమ్లో అంటే ఆ డేంజర్ రూమ్లోనికి వెళ్ళినట్లయితే చావు తప్ప వేరొక మార్గం ఉండదు కాబట్టి ఆ తర్వాత ఆ రెడ్ రూమ్లో ఉన్న అమ్మాయి ఎంత ఏడుస్తున్నా సరే అక్కడ ఏ ఒక్కరు కూడా ఆమెను పట్టించుకోరు అండ్ అంతేకాకుండా చుట్టూ ఏవో డేంజరస్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఇంతలో ఉన్నటువంటి సడన్గా అక్కడ ఒక డోర్ ఓపెన్ అవుతుంది అది కూడా బేస్మెంట్లో ఉన్నటువంటి డోర్ ఆ డోర్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ రెడ్ ఫ్రాగ్ వేసుకున్నటువంటి ఒక అమ్మాయి జుట్టు ఉరబోసుకొని కనిపిస్తూ ఉంటుంది ఆమె చూడడానికి మనిషిలా ఉండదు ఎందుకంటే ఆమె కాలు కొంచెం క్లారిటీగా కనిపించవు అండ్ అంతేకాకుండా ఆమె కాస్త గాలిలు తేలుతూ ఉంటుంది అంతేకాకుండా ఆమె చేతి నిండా రక్తం మొహం మీద నుంచి కూడా ఆమె ముక్కు మీదుగా రక్తం కారుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది అదంతా కూడా ఈమె ల్యాప్టాప్ మానిటర్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆమె ఆ దెయ్యం అలా కాస్త ముందుకు వస్తుంది అది అలా నడుస్తూ నడుస్తూ ఈ అమ్మాయి ఉన్నటువంటి రూమ్లోనికి వస్తుంది ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ డోర్ క్లోజ్ అయిపోతుంది ఇంకా ఈ అమ్మాయి ఆ అమ్మాయి వెనుక ఉన్నటువంటి ఒక అద్దం వైపు చూసి నిలబడుతుంది ఇంకా ఈ అమ్మాయి వెనుక ఒక అద్దం ఈ అమ్మాయి ముందు ఒక అద్దం ఇంకా ఈ కట్లు కట్టేసుకున్నటువంటి అమ్మాయికి రెడ్ రూమ్లో
ఆ వెనుక ఉన్నటువంటి దెయ్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ అమ్మాయి భయపడుతూ కాపాడండి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయినా ఆమెను కాపాడడానికి ఏ ఒక్కరు కూడా రాదు. ఇంక ఈ దెయ్యం తన చేతిలో ఒక పెద్ద కత్తిని కూడా తీసుకుని వస్తుంది. ఆ తర్వాత ఆ దెయ్యం ఆ రెడ్ రూమ్ లో కట్టుకున్న అమ్మాయి చేతి కట్లను విప్పేస్తుంది. ఇంకా అమ్మాయి రెండు చేతులను వెనక పెట్టుకుని ఆమె యొక్క గొంతుపై ఒక్క కత్తితో ఒక పెద్ద గాటు పెట్టేస్తుంది. ఆ తర్వాత గొంతు నుంచి రక్తం విపరీతంగా దారులుగా పారేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మాయికి కళ్ళకు ఉన్నటువంటి ఒక కనుగుడ్డిని తన చేతితో చాలా దారుణంగా పీకేసి అది తన నాలుగుపై వేసి స్క్రీన్లో చూపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంకో కనుగుడ్డిని కూడా పీకేస్తుంది. ఆ తర్వాత ఆమె నాలుగుని కట్ చేస్తుంది. ఆమె బొండాన్ని ఆమె తలని రెండింటిని కూడా వేరు చేసి కెమెరాకి దగ్గరగా వచ్చి ఈ మానిటర్లో చూపిస్తూ ఉంటుంది. అది చూసినటువంటి స్నేహకి వెన్నులో వణుకు పుట్టి ఒక్కసారిగా దానిని ఆఫ్ చేసేద్దాం అనుకుంటుంది. కానీ ఇంకాస్త ముందుకు వెళ్దాం, ఇంకా ఏమైనా ఉంటుందేమో అని సెట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో మీద నుంచి మరొక పాపప్ వస్తుంది. అందులో ఏముంటుంది అని అంటే, ఇక్కడ నుంచి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మీ లైఫ్ను మీరే రిస్క్లో పెట్టినట్లు అవుతుంది, ఇది చాలా డేంజరస్, ముందుకు వెళ్ళాలా వద్దా అని చెప్పి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సేమ్ ఏం జరుగుతుంది, ఎప్పట్లానే మరో వీడియో వస్తుంది కదా అని చెప్పి స్నేహ ఆ రిస్క్ని చేస్తుంది. వెంటనే కొనసాగించండి అనే బటన్పై ప్రెస్ చేస్తుంది. ఇంకా ఉన్నట్టుండి సడన్గా ఆ రూమ్ అంతా కూడా రెడ్గా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈసారి ఆ దెయ్యం ఒక వీధిలో నడుచుకుంటూ వస్తుంది. కానీ ఈసారి ఆ దెయ్యం మాత్రం వేరెవరి వీధిలోనే కాదు, స్నేహ వీధిలో నుంచి నడుచుకుంటూ వస్తుంది. ఇంకా దెయ్యం చూసేసరికి ఒక్కసారిగా స్నేహకి ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. అదేంటి, ఈ దెయ్యాన్ని నేను ఇంతకుముందు వేరే ప్రదేశంలో చూశాను కదా, కానీ ఇప్పుడిది మా వీధి గుండా వస్తుంది, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి స్నేహ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ స్నేహకి అవకాశం మాత్రం లేదు, ఎందుకంటే స్నేహ తన కూర్చుని ఉన్న సీట్లోనే ఫ్రీజ్ అయిపోతుంది. ఇటువైపు కదలాలనుకున్నా సరే కదలలేకపోతుంది. ఆమె ఎంత అరుస్తున్నా సరే ఆమె అరుపులు ఏ ఒక్కరికి కూడా వినపడవు. ఆ తర్వాత స్నేహ అలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా దెయ్యం మాత్రం అలా తన ఇంటి వైపు వస్తుంది. వాళ్ళ ఇంటి యొక్క మెయిన్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇంకా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని జుట్టు విరబోసుకుని చేతిలో ఒక పెద్ద కత్తి వట్టుకుని ఉన్నటువంటి దెయ్యం మాత్రం అలా కాస్త వాళ్ళ ఇంట్లోకి వచ్చి కింద వాళ్ళ రూమ్లో అమ్మా నాన్న పడుకున్నటువంటి రూమ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తుంది. వాళ్ళ మొత్తాన్ని కూడా దగ్గరగా బాగా అబ్జర్వ్ చేస్తుంది. అండ్ ఆ సీన్ అంతా కూడా మీద ఉన్నటువంటి మానిటర్లు స్నేహకి కనిపిస్తుంది. ఇంకా స్నేహకి భయం మరింత రెట్టింపు అవుతూ వస్తుంది. ఆమెకు చెమటలు పట్టేస్తాయి. ఇంకా అక్కడే గుండె ఆగినంత పని అవుతుంది కూడా. ఆ తర్వాత దెయ్యం అలా ఆ మీద ఫ్లోర్లోకి వచ్చేస్తుంది. అలా ఆమె ముందుకు వస్తూ ఉన్న కొలిది ఇంకా స్నేహకి భయం మరింత ఎక్కువ అవుతుంది. ఎంత అరిచి గీపెట్టినా ఏ ఒక్కరూ కూడా పలకరు. దానికి కారణం అక్కడ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి స్నేహం. ఆమె యొక్క మాటలు కానీ చేతలు ఏ ఒక్కరికి కూడా ఇదవ్వం. అండ్ అంతేకాకుండా ఆమెలో ఎటువంటి కదలికలు కూడా ఉండవు. ఈ సిచ్యువేషన్ ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎట్టకేలుగా దెయ్యం స్నేహ ఉన్నటువంటి రూమ్ని ఓపెన్ చేస్తుంది. ఇంకేంటి, స్నేహం వెనుక నుంచి ఉంటుంది. ఇంకా ఆమె స్నేహాన్ని చూసేసరికి స్నేహ ఎదురుగా ఉన్నటువంటి మానిటర్లో వెనుకగా ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి దెయ్యం రూపం కనిపిస్తుంది. ఇంకా అప్పటికే స్రో కోల్పోయే పరిస్థితిలో ఉంటుంది స్నేహ. ఇక ఆ దెయ్యం దగ్గరకు వచ్చి స్నేహ మెడ గట్టిగా పట్టుకుని ఆమె మెడపై తన పదునైనటువంటి కత్తితో ఒక ఘాటు పెడుతుంది. ఇంకా సేమ్ వీడియోలో చూసినట్లుగానే సేమ్ ఇక్కడ కూడా రక్తం బయటకు పోతూ ఉంటుంది. ఆ తర్వాత ఈమెకు ఉన్నటువంటి కనుగుడ్లు రెండింటిని కూడా పీకేసి ఆమె నాలుకను కూడా పూర్తిగా కట్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకేంటి, తెల్లవారి 8:30 సమయం. ఆ సమయంలో అక్కడ పోలీసులతో పాటు వాళ్ళ యొక్క అమ్మా నాన్న, అంటే స్నేహ వాళ్ళ అమ్మా నాన్న, స్నేహ దారుణమైనటువంటి పొజిషన్లో కింద పడి రక్తపు మడుగులో మాంసపు ముక్కల్లా మారి ఉంటుంది. వాటన్నింటినీ కూడా చూసి ఏడిస్తూ ఉంటారు. ఇంకా అక్కడ పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని ఇదంతా ఎలా జరిగిందో కూడా తెలీదు. అండ్ అంతేకాకుండా ఆ తర్వాత తాను యూజ్ చేసినటువంటి ల్యాప్టాప్ని తీసుకొని ఆ డేటాను యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ అందులో ఏ ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు, ఎందుకంటే డార్క్ వెబ్లో దేన్ని కూడా యాక్సెస్ చేయలేం. దానికి కారణం డార్క్ వెబ్లో దాదాపు ఐపీ అడ్రస్ అనేది సెకండ్కు ఒకలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి డార్క్ వెబ్ అనేది సో డేంజరస్ అండ్ మోస్ట్ హాంటెడ్ కూడా. ఆ తర్వాత ఇలా జరిగినటువంటి ఇన్సిడెంట్ అంతటినీ కూడా పేపర్లో ఆర్టికల్ రూపంలో చదువుతూ ఉన్నటువంటి జేమ్స్ అనే వ్యక్తి తన ఫ్రెండ్ మైక్తో డిస్కస్ చేస్తూ ఉంటాడు. జేమ్స్ మైక్తో ఏం చెప్తూ ఉంటాడనంటే, చూడు మైక్, నువ్వెప్పుడు కూడా డార్క్ వెబ్ అంటూ ఉంటావు కదా,
అది ఎలా ప్రాణాలు తీస్తుందో చూడు. అండ్ ఇది మోస్ట్ డేంజరస్ కూడా. సో దయచేసి నువ్వు ఈ డార్క్ వెబ్లోనికి వెళ్ళకు. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా సరే ఇలాంటి సిచ్యువేషన్ వస్తే దయచేసి దాన్ని యాక్సెస్ చేయొద్దు అని చెప్తూ ఉంటాడు. కానీ దీన్ని అంతటినీ కూడా లైట్గా తీసుకుంటాడు మైక్. ఒకరోజు అనుకున్న విధంగానే ఒకరోజు రాత్రి దాదాపు చీకటి పడిన తర్వాత దాదాపు 11:52 సమయంలో డార్క్ వెబ్ను ఓపెన్ చేస్తాడు. అలా తను ఓపెన్ చేసిన మొదట్లో అది కాస్త స్లోగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత స్పీడ్గా యాక్సెస్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత ఏం జరుగుతుంది అని అంటే సేమ్ మైక్ కూడా ఒక డార్క్ రూమ్ ఓపెన్ అవుతుంది. అందులో ఒక చీకటి గది. సేమ్ ఆ ఆర్టికల్లో చదివిన విధంగా ఎలా అయితే స్నేహ చనిపోయిందో సేమ్ అదే వీడియో. ఎక్కడ నుంచో ఒక ఊసుకు వేసుకున్నటువంటి జుట్టు విరబోసుకుని ఉన్నటువంటి ఒక రెడ్ డ్రెస్ వేసుకున్న దెయ్యం వచ్చి అతి కిరాతకంగా కళ్ళు పీకి నాలుకను కొసి చంపేస్తుంది. ఈ సీన్ అంతా చూస్తూ ఉంటాడు. సడన్ గా అదంతా కూడా బ్లింక్ అయి ఆగిపోతుంది. మళ్ళీ మీద నుండి ఒక నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ లో మీరు దీన్ని కొనసాగించాలనుకుంటున్నారా? ఒకవేళ కొనసాగిస్తే మీ ప్రాణానికే ప్రమాదం. దీనిని కొనసాగించాలనంటే ఎస్ నొక్కండి, లేదంటే నో నొక్కి బ్యాక్ వెళ్ళిపోండి అని వస్తుంది. ఇది చూసిన తర్వాత మైక్ ఏం చేశాడు? కొనసాగించాడా, లేదంటే దాన్ని అంతటితో ఆపేశాడా? అసలు ఏం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.